వెంకాప్ చికెన్ రెసిపీస్తో నేను మీ స్వర్ణముఖి. ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ వెంకాప్ చికెన్, ఇంకా చిక్కుడు కాయ. సో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసుకోవాలి. సో నూనె వేడైంది కదా, ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొద్దిగా కరివేపాకు రెబ్బలు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనము వెంకాప్ చికెన్ వేద్దాము. 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. సో 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కారం పొడి, చికెన్కి చిక్కుడుకాయకి సరిపడ వేసుకోవాలి ధనియాల పొడి వేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇలా చక్కగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనము శుభ్రం చేసి నీట్గా ఇలా ఒలుచుకొని పెట్టుకున్న చిక్కుడుకాయని వేద్దాం. దీంట్లో టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసి 1/2 కప్ నీళ్ళు పోసానండి. సో మూత పెట్టి ఆ చికెన్ మగ్గేంత వరకు ఉడికించుకుందాం. ఓకే, సో 10 మినిట్స్ అయింది కదా, ఒకసారి మూత తీసి చూద్దాం. చికెన్ ఆల్మోస్ట్ సగం ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసి కంప్లీట్గా ఇప్పుడు ఈ చికెన్ చిక్కుడుకాయ పూర్తిగా ఉడికి సాఫ్ట్ అయిపోవాలి. అంతవరకు దాన్ని డిస్టర్బ్ చేయకుండా మధ్య మధ్యలో చెక్ చేస్తూ మూత పెట్టేద్దాం. ఓకే, ఒక 10 మినిట్స్ అయింది కదా, మనం ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం. సో ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఇంకిపోయినాయి, ఇదిగో డ్రై అయిపోతుంది. మన వెంకాప్ చికెన్ చిక్కుడుకాయ కర్రీ రెడీ. సో ఇది ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకుందాము. సో వెంకాప్ చికెన్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో నేను టేస్ట్ చేస్తాను. చిక్కుడుకాయ చికెన్ నాకు 2 ఫేవరెట్ అండి. సూపర్. వావ్. సో వెంకాప్ చికెన్ చిక్కుడుకాయ ఎలా చేయాలో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి, నిజంగా మీకు కూడా నచ్చుతుంది. సో వెంకాప్ చికెన్ రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.